यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमंति देवता एक्कड महिललु गौरविंपबड़तारो अक्कड देवतलु उंटारट महिललनु गौरविंचे महोन्नत संस्कृति संस्कारं कलिगिन देशं मनदे आड़पिल्ल पुड़िते इंटिकि लक्ष्मीदेवी वच्चिंदंटारु कानी दुरदृष्टवशात्तु इदि माटलके परिमितमैपोयिंदि ఆడపిల్ల జననం కుటుంబానికే భారమని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అపోహలతో అవగాహన రాహిత్యంతో ఆడశిశువును పుట్టగానే చెత్తకుండి పాలు చేయడం లేదా పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేయించడం వంటి హృదయ విదారక సంఘటనలు మనం చూస్తున్నాం, నిశ్చేష్టులమవుతున్నాం. కంటిపాపలా కాపాడవలసిన చంటిపాపను పురిట్లోనే చిదిమేయడం, మరో అమ్మ పుట్టిందని గ్రహించక నిర్దాక్షిణ్యంగా అమ్ముకోవడం జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధి మరియు సాధికారత కోసం, సమాజంలో మహిళల హోదా మెరుగుపరచడం కోసం ఆడపిల్ల పుట్టినప్పటి నుండి సామాజిక ఆర్థిక సాంఘిక రంగాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత సార్వత్రిక విద్య, జనన పూర్వ మరియు జననానంతర ఆరోగ్యం కోసం సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు జననీ సురక్ష యోజన, ఇందిరా క్రాంతి పథకం, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించేందుకు నిర్భయ చట్టం, ఇలా ఏ ప్రభుత్వమూ చేయలేనటువంటి పథకాలను అమలు చేసినప్పటికీ లింగ సమతుల్యం లోపించడం, లింగ వర్గభేద పక్షపాతం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి 1000 మంది మగపిల్లల జననాలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గుముఖంగా ఉంటుంది. 2001లో మగ శిశువుల జనన సంఖ్య 1000 ఉంటే ఆడశిశువులు 955 మంది ఉన్నారు. అదే 2011లో ఆడశిశువు జననాల సంఖ్య 935కి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే భౌగోళిక అసమానతలు తలెత్తుతాయి. అటుపైన సమాజంలో స్త్రీల పట్ల గల లింగ వివక్ష కారణంగా బాలురతో పోలిస్తే బాలికలలో విద్యాస్థాయి అతి తక్కువగా ఉన్నట్లు డ్రాపౌట్ రేటు ద్వారా కనబడుతోంది. అందుకే లింగ సమతౌల్యాన్ని పునరుద్ధరించాలని, జాతి నిర్మాణానికి మహిళల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని మరియు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. బాలికల సాధికారత ద్వారా లింగ వివక్షను నిరోధించడానికి, బాలికలను రక్షించడానికి అన్ని విధాలా వారి వృద్ధిని ప్రోత్సహించాలని తీర్మానించింది. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రూపొందించినటువంటి విప్లవాత్మక పథకాలను ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ప్రవేశపెట్టి మన ప్రభుత్వం ఆడపిల్ల భారం కాదని భరోసా ఇస్తోంది. చిట్టి తల్లులను ఆశీర్వదిస్తూ బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ బంగారు తల్లి పథకంలో భాగంగా పుట్టినప్పటి నుండి 21 సంవత్సరాల వయసు వరకు ఆడపిల్లలకు మన ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఆడపిల్ల పుట్టగానే జనన నమోదు సమయంలో 2500 రూపాయలు, 1 నుండి 2 సంవత్సరాల వయసు వరకు టీకాల నిమిత్తం సంవత్సరానికి 1000 రూపాయలు, 3 నుండి 5 సంవత్సరాల వయసు వరకు 1500 రూపాయలు, 6 నుండి 10 సంవత్సరాల వయసు వరకు 1 నుండి 5వ తరగతి వరకు సంవత్సరానికి 2000 రూపాయలు, 11 నుండి 13 సంవత్సరాల వరకు 6 నుండి 8వ తరగతి వరకు సంవత్సరానికి 2500 రూపాయలు, 14 నుండి 15 సంవత్సరాల వయసు వరకు 9 నుండి 10వ తరగతి వరకు సంవత్సరానికి 3000 రూపాయలు, 16 నుండి 17వ సంవత్సరం వరకు అంటే 11వ తరగతి నుండి 12వ తరగతి వరకు 3500 రూపాయలు, 18 నుండి 21 సంవత్సరం వరకు గ్రాడ్యుయేషన్ 1 నుండి 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 4000 రూపాయలు, 18 సంవత్సరాలకు ఇంటర్మీడియట్ తరువాత 50000 రూపాయలు, గ్రాడ్యుయేషన్ తర్వాత 1 లక్ష రూపాయలు, వెరసి మొత్తం 216000 రూపాయలను ఈ బంగారు తల్లి పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం రాష్ట్రంలోని కులం లేదా సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ వర్తిస్తుంది. మే 1వ తేదీ 2013 నుండి పుట్టిన ఆడపిల్లలు ఈ బృహత్తర బంగారు తల్లి పథకం ద్వారా లబ్ధి పొందుతారు. బాలికల అభ్యుదయానికి, సాధికారతకు మరియు వారి బంగారు భవిష్యత్తు కొరకు మన ప్రభుత్వం అందజేస్తున్న బంగారు పథకం బంగారు తల్లి ఇక నుండి అందరూ అంటారు ఆడపిల్ల పుడితే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలని.
బంగారు తల్లులవుతారు, తల్లిదండ్రులకు వరం.